రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. వెల్కమ్ టు శివ అగ్రి క్లినిక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మన ఛానల్లో ప్రస్తుతము రైతులు సాగు చేయబోతున్నటువంటి ఈ వర్షాకాలంలో సాగు చేయబోతున్నటువంటి మొక్కజొన్న పంట. చాలామంది రైతులు ఈ పత్తి మిరప ఈ వరితో పాటు ఈ మొక్కజొన్నను కూడా చాలా ప్రాంతాల్లో సాగు చేస్తున్నటువంటి రైతులు ఏ రకమైనటువంటి హైబ్రిడ్ విత్తనాన్ని ఎంపిక చేసుకుంటే ఎకరాన మంచి దిగుబడి వచ్చి రైతులు మంచి ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉందో ఈరోజు ఈ వీడియోలో మనము మొక్కజొన్న పంటను సాగు చేయబోతున్నటువంటి రైతుల కోసం మేలైన మంచి హైబ్రిడ్ విత్తనాల గురించి పూర్తి స్థాయి సమాచారం అందజేయడానికి ఈరోజు వీడియో చేస్తున్నాం. ఈ వీడియోలో వచ్చేసి పూర్తి స్థాయిలో టాప్ 5 ఏవైతే మంచి హైబ్రిడ్ విత్తనాలు ఉన్నాయో వాటి గురించి తెలియజేశాను. అవి ఎకరాన ఎంత దిగుబడి వస్తుంది, దాని యొక్క స్పెషల్ క్యారెక్టర్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇవి సాగు చేసుకున్నట్టయితే ఖచ్చితంగా రైతులు ఇప్పుడు సాగు చేయబోతున్నటువంటి ఈ వర్షాకాల మొక్కజొన్న పంటలో మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆలస్యం చేయకుండా ఈ వీడియో చూడడానికన్నా ముందు వ్యవసాయ సమాచారం నిత్యం అందజేస్తున్న శివ అగ్రి క్లినిక్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని మాలాంటి వ్యవసాయ విద్యార్థులను ఆదరించాలని కోరుతున్నాం. ఇప్పుడు మరి బెస్ట్ టాప్ 5 మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాలు ఏంటో తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోబోయేటువంటి టాప్ 5 హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనాల్లో మొదటి చూసుకున్నట్టయితే DHM 117. ఈ విత్తనం వచ్చేసి హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి మొక్కజొన్న పరిశోధన స్థానం నుంచి వెలువడిన విత్తనంగా చెప్పుకోవచ్చు. ఈ DHM 117 అనేది 2010లో విడుదలైనటువంటి విత్తనంగా చెప్పుకోవచ్చు. దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి రూపొందించినటువంటి ఈ విత్తనము చాలామంది రైతులు ప్రస్తుతం ఉన్నటువంటి సాగులో ఈ మొక్కజొన్న సాగులో ఈ DHM 117ని ప్రస్తుతం ఇప్పటికి కూడా సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. మరి దీని యొక్క ప్రత్యేకతలు చూసుకున్నట్టయితే ఎకరాకి దాదాపుగా 30 క్వింటల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. దీని యొక్క పంట కాలం చాలా తక్కువ రోజులుగా ఉండడం వల్ల రైతులు చాలా వరకు ఈ పంటను ఈ విత్తనాన్ని ఎంపిక చేసుకొని సాగు చేశారు. 95 నుంచి 100 రోజుల పాటే మనకి పంటకాలం ఉండి 100 రోజుల్లోనే మనకి కోతకొచ్చేటటువంటి అతి తక్కువగా ఉన్నటువంటి హైబ్రిడ్ విత్తనాలలో ఇది ఒకటని చెప్పుకోవచ్చు. కాబట్టి దీని యొక్క ప్రత్యేకతలో మరొకటి చూసుకున్నట్టయితే ఈ కాండం కుళ్ళు మనకి ఇది ఏదైతే పూత దశ ఏదైతే మనకి కంకులు ఏర్పడే దశలో చూసుకున్నట్టయితే కాండం కుళ్ళు తెగులు వచ్చి రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. కానీ ఈ DHM 117 కాండం కుళ్ళు తెగులు తట్టుకొని సమర్థవంతంగా మొక్క నిటారుగా పటిష్టంగా ఉండి మంచి కంకులు ఏర్పడి దాదాపు ఎకరాన 30 క్వింటల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విత్తనాన్ని సాగు చేసుకుంటే కూడా మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రెండు పంటల కాలంలో ఇది అనువైన వెరైటీగా చెప్పుకోవచ్చు. అటు రబీ ఖరీఫ్లో ఎప్పుడు సాగు చేసినా కానీ మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు దీని యొక్క ప్రత్యేకతలు ఈ విధంగా తెలియజేస్తున్నారు. తెగుల్ని సమర్థవంతంగా తట్టుకొని ఈ తుప్పు తెగులు ఇటువంటి తెగుల్ని పూర్తి స్థాయిలో తట్టుకొని మొక్క ఆరోగ్యంగా ఉండే లక్షణాలు DHM 117లో ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. మరొక విత్తనం చూసుకున్నట్టయితే ఈ MNC ప్రైవేట్కి సంబంధించినటువంటి అతిపెద్ద కంపెనీ పైనీర్ వారి చూసుకున్నట్టయితే పైనీర్స్ వారి P3401 అనేటువంటి హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనం కూడా చాలా వరకు బాగుంటుంది. దీని యొక్క ప్రత్యేకతలు చూసుకున్నట్టయితే దీని యొక్క పంటకాలం 120 నుంచి 125 రోజుల వరకు ఉంటుంది. ఎకరాకి దాదాపు 20 నుంచి 25 క్వింటల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. దీని యొక్క ప్రత్యేకతలు చూసుకున్నట్టయితే మనకి ఎక్కువగా గింజలు అనేవి బాగా ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుంది. తాలు గింజలు లేకుండా మొత్తం కండె మొత్తం నిండుగా నిండే అవకాశం ఉంటుంది ఈ వెరైటీలో. అదేవిధంగా మిగతా వెరైటీలతో పోల్చుకుంటే దీని యొక్క కండె అనేది చాలా లావుగా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గింజలు ఆకర్షణీయంగా ఉండడం వల్ల మార్కెట్లో మంచి ధర పలికే అవకాశం ఉంటుంది ఈ పైనీర్స్ వారి P3401 అనేటువంటి హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనం. మరొకటి చూసుకున్నట్టయితే అడ్వాంటా కంపెనీకి సంబంధించినటువంటి PAC 751 అనేటువంటి మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనం. దీన్ని కూడా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది రైతులు సాగు చేసి ఎకరాన దాదాపుగా 27 నుంచి 30 క్వింటల దిగుబడి సాధించినట్టు రైతులు తెలియజేస్తున్నారు. కాబట్టి అడ్వాంటాకు సంబంధించినటువంటి PAC 751 యొక్క ప్రత్యేకతలు చూసుకున్నట్టయితే గింజలు ఆకర్షణీయమైనటువంటి రంగుతో ఉండడంతో పాటు కండలు పొడువుగా ఉండి ఎక్కువ గింజలు ఎక్కువ రోజులో ఉండడం వల్ల దీని యొక్క దిగుబడి మనకి ఆకర్షణీయంగా మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. దాదాపు ఎకరాకి 27 నుంచి 30 క్వింటల దిగుబడి రావడం వల్ల ఈ యొక్క విత్తనం కూడా మంచి విత్తనం అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఎవరైనా రైతులు సాగు చేయాలనుకుంటే ఈ అడ్వాంటాకు సంబంధించినటువంటి PAC 751 కూడా సాగు చేయొచ్చని నేను తెలియజేస్తున్నాను. మరొకటి బెస్ట్ కంపెనీని చూసుకున్నట్టయితే సింజెంటా వారి NK 6514 సంబంధించినటువంటి ఈ హైబ్రిడ్ విత్తనం మొక్కజొన్నలో కూడా చాలా బాగుంటుంది. దీని యొక్క ప్రత్యేకతలు చూసుకున్నట్టయితే మొక్క దృఢంగా ఉండే అవకాశం ఉంటుంది. అటు ఈదురుగాళ్ళకి వర్షాన్ని కూడా తట్టుకొని మొక్క నేల రాలకుండా దృఢంగా ఉండే అవకాశం ఉంటుంది ఈ సింజెంటా వారి NK 6514 అనేటువంటి హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనం. అదేవిధంగా రంగు చూడగానే ఆకర్షణీయంగా ఉండడం వల్ల మనకి మార్కెట్లో మంచి ధర పలికే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎకరాన చూసుకున్నట్టయితే దాదాపుగా 20 నుంచి 25 క్వింటల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. దీని యొక్క పంటకాలం చూసుకున్నట్టయితే 110 నుంచి 115 రోజుల్లో మనకి హార్వెస్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పంటగా చెప్పుకోవచ్చు.
కాబట్టి సింజెండాకు సంబంధించినటువంటి ఎన్కే 6514ని మన రెండు తెలుగు రాష్ట్రాల్లో గత సంవత్సరం చాలామంది రైతులు సాగు చేసి మంచి సత్ఫలితాలను కూడా పొందడం జరిగింది. కాబట్టి ఎవరైనా రైతులు ఎంచుకోవాలనుకుంటే ఎన్కే 6514 అనేటువంటి విత్తనం కూడా ఈ మొక్కజొన్న ప్రస్తుతం వర్షాకాలంలో కూడా దీన్ని సాగు చేసి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చివరిగా మన టాప్ 5 విత్తనం చూసుకున్నట్లయితే ఈ పైనీర్కి సంబంధించినటువంటి P3302 అనేటువంటి హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనం కూడా చాలా బాగుంటుంది. దీని యొక్క పంటకాలం చూసుకున్నట్లయితే 125 నుంచి 130 రోజుల వరకు కాలపరిమితి ఉండి ఎకరాన దాదాపు 25 నుంచి 27 క్వింటల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ జూన్ జూలైలో మనం సాగు చేసుకున్నట్లయితే దాదాపు రైతులకు ఈ వర్షాకాలంలో ఈ P3302 అనేటువంటిది అన్ని తెగుళ్ళు కూడా తట్టుకునే అవకాశం ఉంటుంది. దీని యొక్క ప్రత్యేకతలు ముఖ్యంగా కండెలు చూసుకున్నట్లయితే చాలా లావుగా ఉంటుంది, పొడుగుగా ఉంటాయి, పూర్తి స్థాయిలో ఎక్కడ ఒక్కటి కూడా తాలు పోకుండా గింజలు నిండుకోవడం వల్ల మంచి తూకం వచ్చి రైతులకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. చూడడానికి ఎక్కువగా మనకి నారింజ రంగు బాగా నిండుకొని ఉండే అవకాశం ఉంటుంది. ఈ P3302 విత్తనం చూసుకున్నట్లయితే ఈ వర్షాకాలంకి మంచి అనుకూలమైనటువంటి వెరైటీగా చెప్పుకోవచ్చు. ఈ పైనీర్స్ వారి P3302 అనేటువంటిది కొద్దిగా 120 నుంచి 130 రోజుల పంట ఉన్నప్పటికీ రైతులకు కావాల్సినటువంటి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ వీడియోలో మనం చెప్పుకున్నటువంటి ఈ అన్ని 5 విత్తనాలు దాదాపుగా ఎకరానికి చూసుకున్నట్లయితే 7 కిలోల విత్తనం సరిపోతుంది. ఎవరైనా రైతులు సాగు చేయాలనుకుంటే 7 కిలోల విత్తనాన్ని ఎకరానికి విత్తుకున్నట్టయితే మనకి మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చెప్పుకున్నటువంటి విత్తనాలన్నింటినీ మనం దాదాపుగా ఇటు తెగులకి అదేవిధంగా చీడపీడలను పూర్తి స్థాయిలో తట్టుకొని మనకి ఈ వర్షాకాలంలో మంచి దిగుబడి వచ్చేటటువంటి విత్తనాలు ఇవి. కాబట్టి మొక్కజొన్న రైతులు ఎవరైతే ఈ వర్షాకాలంలో సాగు చేస్తున్నారో నేను చెప్పినటువంటి ఈ విత్తనాలలో ఏదైనా మీకు నచ్చినది ఒకటి ఎంపిక చేసుకొని సాగు చేసుకున్నట్టయితే ఈ వర్షాకాలంలో మీకు ఆశించేటటువంటి దిగుబడులు వచ్చి రైతులు మొక్కజొన్న సాగులో సత్ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ వీడియో ద్వారా మీరు మొక్కజొన్న సాగులో కావాల్సినటువంటి మంచి విత్తనాల ఎంపిక గురించి పూర్తి స్థాయి సమాచారం ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్నట్టయితే శివ అగ్రి క్లినిక్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీతో రైతులకు ఈ వీడియోని షేర్ చేయండి. ధన్యవాదాలు. జై హింద్.